ఏడేళ్ళైపోయింది మీరు ఇండస్ట్రీలోకి వచ్చి ఈ ఇండస్ట్రీలో మీకంటూ ఒక ఫ్రెండ్స్ అనేవాళ్ళు మీరు బాగా లైక్ చేసేవాళ్ళు అట్లాంటి సన్నిహితులైన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఉన్నారు అంటే డైరెక్టర్స్లో కొంతమంది మంచి ఫ్రెండ్స్ ఉన్నారు నాకు ఇప్పుడు వెంకీ కుడుంలో నేను క్లాస్మేట్ అవునా అది ఆ విషయం అంటే ఒకే ఒకే కాలేజీలోనూ స్కూల్లోనా ఒకే కాలేజీలో యాక్చువల్లీ ఇంటర్మీడియట్ అనమాట ఒకే క్యాంపస్ మేట్స్ యాక్చువల్లీ ఓకే అక్కడ పరిచయం మళ్ళీ ఇండస్ట్రీలో సడన్ గా ఒకరికొకరు ఎదురుబడి నువ్వేంటారు ఇక్కడ నువ్వేంటారు నేను డైరెక్ట్ చేస్తున్నాను నేను డైరెక్ట్ చేస్తున్నా అప్పుడు తను చెలవు చేస్తున్నాడు అనమాట ఒకటే బ్యాచ్ ఇది సో అలా ఎదురుపడ్డాం సో మేమిత్రం బాగా క్లోజ్ అదే కాకుండా మిగతా డైరెక్టర్స్తో కూడా మంచి స్నేహం ఏర్పడింది నాకు గౌతమ్ తినన్నూరితో బాగా మాట్లాడతాను తర్వాత మన అప్పట్లో ఒకటి ఉండే అదే మన భీమనాయక్ సాగర్ సాగర్ నాకు మంచి క్లోజ్ ఫ్రెండ్ రీసెంట్గా ఇప్పుడు శివ నిర్వాణ మంచి ఫ్రెండ్ అయ్యాడు వివేక్ అత్రే వీళ్ళందరూ అంటే ఒకే ఏజ్ గ్రూప్లో ఉన్నాం కాబట్టి మంచి ఐడియాలజీస్ అన్నీ షేర్ చేసుకుంటాం న్యూ జనరేషన్ డైరెక్టర్స్ అందరూ కూడా సో అందరూ కూడా టాలెంటెడ్ అయ్యండి వెంకీ కుడుములా మీరు క్లాస్మేట్స్ అన్నారు కదా అదే అక్కడ అనంతపురమేనా కాదు కాదు విజయవాడ అయితే విజయవాడలో విజయవాడ మీరు ఇంటర్మీడియట్ విజయవాడలో చదువుకుంటారా ఓకే అంటే అక్కడ నాన్నగారి దానివల్ల వచ్చారా లేకపోతే మామూలుగా అక్కడ అప్పట్లో ఎంత ఈ ఎంపీసీ బైపీసీ అవును ఈ నారాయణ చైతన్య ఈ ఫీవర్ నడిచింది కదా అదే దానికి బాధ్యతలు మేము కూడా సో అలా వెళ్ళాము పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు ఖచ్చితంగా బాధ్యతలు మేము ఓకే ఆ జైలు జీవితం గడిపాము అక్కడ 2 సంవత్సరాలు అవునా సో ఇప్పుడు వాళ్ళంతా హ్యాపీ ఉంటాయి ఇప్పుడు అంటే తను డైరెక్టర్గా సక్సెస్ అయ్యాడు భీష్మ లాంటి మంచి సినిమా ఇచ్చాడు ఇప్పుడు ఏకంగా చిరంజీవి గారి సినిమాతోటి సినిమాని చేయబోతున్నాడు సో ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది అంటే మీకు ఆయన చూసి ఆయన మిమ్మల్ని ఇప్పుడు శ్యామసింగ్ రాయ్ విజయంతుడు మిమ్మల్ని సో పరస్పరం ఎలా అనిపిస్తుంది ఇద్దరు ఫ్రెండ్స్ అనేవాళ్ళు అంటే తెలిసిన వ్యక్తులు క్లాస్మేట్స్ సినిమా ఇండస్ట్రీలో పైగా ఏంటంటే ఒకే ఫిట్ ఒకే డైరెక్షన్ని ఎంచుకొని వచ్చి ఇద్దరు డైరెక్టర్లుగా పేరు తెచ్చుకోవడం సక్సెస్ అవ్వటం చాలా అరుదుగా జరిగే ఘటన లాంటివి చాలా ఎగ్జైట్ అయ్యాను అంటే తను భీష్మ అయిపోయిన తర్వాత కూడా ఏంటి గ్యాప్ వస్తుంది మళ్ళీ మనోడు అని కూడా ఆలోచించా మాట్లాడా ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుంటున్నావు మేబీ చెయ్యి అంటే అది ఇది సడన్గా నాకు కూడా చెప్పాలా చిరంజీవి గారి అనౌన్స్మెంట్ వచ్చింది వచ్చిన రోజు చెప్పి కుళ్ళు వస్తుంది నాకు అసలు చిరంజీవి గారు అంటే ఫ్యాన్స్ అందరం బీభత్సమైన ఫ్యాన్స్ ఆయన గురించి ఆ ఇంటర్మీడియట్లో అక్కడ ఠాగూర్ సినిమా వస్తే గోడలు దూకెళ్ళి సినిమా చూసిన బ్యాచ్లు సో అలాంటి ఇది ఇప్పుడు ఆయనతో ఆయన డైరెక్ట్ చేస్తున్నాం అంటే చెప్పాను నీ సెట్లో నీ షూట్ అయ్యి చెప్పు అసిస్టెంట్కి వచ్చి అక్కడక్కడ ఎదురుతుంటాను నేను ఆయన చూడాలి దగ్గర నుంచి ఆయన వర్క్కి చూడాలి అనేసి అలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను చాలా ఎగ్జైటింగ్ అనిపించింది సో తొందరలో వెళ్ళబోతున్నారు తప్పకుండా వెళ్తున్నాను యా ఇంకీ సెట్లోకి సో ఇంకేంటి అంటే మీరు మీరు ఇందాక అన్నారు కదా ఒక చేస్తే ఒక 10 సినిమాలు చేస్తాను అంటే ఎటువంటి సినిమాలు చేయాలి స్వతహాగా మీరు ఏ జానర్ సినిమాలు ఎక్కువ ఇష్టపడతారు అంటే ఎన్నో సినిమాలు చూసి ఉంటారు కదా వరల్డ్ సినిమాను కూడా చూసి ఉంటారు నేను అంటే ఇది ఈ జానర్ అని ఏం లేదు కానీ బేసిక్గా నేను తీసుకునే కథలు కొంచెం సాధారణ జీవితం రియలిస్టిక్ సినిమా కన్నా ఒక మెట్టు పైన అంటే కాస్త మనిషిని తన రెగ్యులర్ లైఫ్ స్టైల్లో నుంచి కాస్త బయట ఆలోచింపజేసే ఇలాంటి సినిమాలు చేయడం నాకు చాలా ఇష్టం అంటే తన డే టు డే లైఫ్ ఇదే జీవితం కాదు ఎందుకు పుట్టాడు ఎందుకు చచ్చిపోతున్నాడు అని ఆలోచించగలిగే లాంటి సినిమా ఏదన్నా వాడికంటే సినిమా మొత్తం చూసిన తర్వాత ఒక్క నిమిషం ఆలోచిస్తే అసలు మనం బతికేది డే టు డే లైఫ్లో బతికేదే కాకుండా జీవితానికి ఇంకేదో ఇంకొకటి ఎక్స్ట్రా డైమెన్షన్ ఉంది అని వాడు ఆలోచించుకోగలిగితే బాగుంటుంది అన్నది నా కథలో ఉండేలాగా చూసుకుంటాను అంటే అలాంటి కథలే నాకు కూడా నచ్చుతాయి ఏదో ఒక పెళ్లి మీద సినిమా తీసి కాస్త ఒక రిలేషన్షిప్ మీద సినిమా తీసి ఒక హీరో విలన్ మధ్య సినిమా తీసి అలాంటివి ఎగ్జైట్ చేయలేదు నన్ను ఎప్పుడు ఓకే ఏదో ఒక ఎలిమెంట్ ఉండాలి అని చూస్తారు అనమాట సో మీకు అంటే మిమ్మల్ని బాగా ఎక్కువ స్ఫూర్తినిచ్చే వాళ్ళు కానివ్వండి ప్రేరేపించే వాళ్ళు కానివ్వండి ఎవరు ఎవరిని ఎక్కువ ఇష్టపడతారు డైరెక్టర్స్లో మణిరత్నం గారి సినిమాలు నాకు బాగా ఇష్టం మణిరత్నం గారి సినిమాలైనా గురుదత్ రీసెంట్గా గురుదత్ గారిని రికవరీ చేశారు ఆయన చూస్తున్నారు ప్యాస చూసి గురుదత్ అంటే ప్యాస అనే ఫస్ట్ మన గురి కాగజ్ కఫూలి అని చాలా ఉన్నాయి బట్ ప్యాస సినిమా చూసి నాకు అసలు అందుకే నేను సినిమాలు వాసు రూమ్లో కూడా ప్యాస పోస్టర్ పెట్టి చాలా ఇష్టం మనకి ఇంకా తెలుగులో నాకు విశ్వనాథ్ గారి సినిమాలు బాగా ఇష్టం ఆయన సినిమాలు ఇప్పుడు ఉన్న జనరేషన్లో నాకు రాజమౌళి గారి సినిమా ఆయన డ్రామటర్జీ ఆయన ప్రజెంటేషన్ చాలా బాగా ఇష్టం ఎక్కడికో అంటే చూస్తే కథ చిన్నగా ఉంటుంది ఆయనది చాలా సింపుల్గా ఉంటుంది బట్ తీసే విధానం దాన్ని ఆలోచించే విధానం అవును ఆ సెటప్ అనేది అసలు మనం ఇమాజినేషన్కి అందన విధంగా ఆయన పెట్టేస్తారు సో ఆర్ఆర్ కశ్యప్ సినిమాలు ఇష్టం బన్సాలి గారి సినిమాలు ఇష్టం ఇవన్నీ బాగా ఇష్టం
అట్లాగే ఇటు వరల్డ్ సినిమా చూసుకుంటే హాలీవుడ్ కానీ వరల్డ్ సినిమా కానీ చూసుకుంటే వరల్డ్ సినిమాల్లో నాకు బాగా నచ్చేది అంటే శామ్ మెండిస్ నా ఫేవరెట్ డైరెక్టర్ ఓకే తర్వాత స్పీల్బర్గ్ గారి సినిమాలన్నీ ఆయన టేక్ ఆయన టెక్నికాలిటీస్ నాకు బాగా నచ్చుతాయి నోలన్ క్రిస్టఫర్ నోలన్ స్టాన్లీ క్యూబ్రిక్ నాకు ఫేవరెట్ ఓకే మర్చిపోయాను నా ఫేవరెట్ ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఏంటి మీ ప్లాన్ ఏంటి ఇది అయిపోయింది శామ్సంగ్ రాయ్ అనేది అయిపోయింది 2 వీక్స్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఉన్నాయి అంటే ముందు నుంచి ఎప్పటి నుంచో అనుకుంటున్న కొన్ని కథలు ఉన్నాయన్నమాట నేను చేసి తీరాలి కంపల్సరీ నేను చెప్పాల్సి నేను చేయాలనుకున్న కథలు ఒకటి టైం ట్రావెల్ సబ్జెక్ట్ ఒకటి చేస్తున్నాను ఇంకొకటి జాంబీ సబ్జెక్ట్ ఒకటి చేస్తున్నాను అంటే పోస్ట్ అపోకలిప్టిక్ అవునా అదొకటి చేస్తున్నాను ఇవి రెండు నా ఫేవరెట్ అంటే నేను చెప్పాలి ఇవి కాకుండా బయట నుంచి కథలు చూస్తున్నాను ఇంకేమైనా ఎగ్జైటింగ్ కథలు వస్తే చేయాలి అనేసి ఓకే దీని మీద వర్క్ చేస్తున్నారు